అమ్మా అయ్యా అయ్యా అమ్మా అయ్యో నా పాప బాగా నాయన అమ్మో ఈ పాప బాగా మోయలేకపోతానమ్మా, నేను తట్టుకోలేకపోతున్నా. అయ్యో ఎంతకాలం అమ్మా ఈ బతుకు నాకు, అయ్యో రక్షించే వాళ్ళు లేనే లేరయ్యా, అయ్యో రక్షించే వాళ్ళు లేరా, నా భారం తీసేసేవాళ్ళు లేరా, అయ్యో అయ్యో ఎవరైనా వస్తే బాగుండు నా భారాన్ని తీసేయటానికి అమ్మా అయ్యా అమ్మా అయ్యా అమ్మా అమ్మా అయ్యా అయ్యా తండ్రి అయ్యా అమ్మా అయ్యా 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 నమస్కారం. వాట్ బ్రో, ఎవరయ్యా ఇంత సంతోషంగా ఉందో అయ్యా? వాట్ బ్రో అయ్యా, ఏందయ్యా ఇంత సంతోషంగా ఉందో? ఈ కాలంలో నీకు సంతోషం లేదా? లేదయ్యా. ఎందుకు బ్రో? సంతోషం ప్రేమ నాలో లేదయ్యా, పాప భారం మూట ఇలా పోతున్నాయా. ఎందుకు బ్రో ఈ కాలంలో? చూడు నాకు చూడు, రెండు మొబైల్స్ ఉన్నాయి, సాంగ్స్ విను, ఇన్స్టాగ్రామ్ చూసుకో, యూట్యూబ్ చూసుకో, ఈ కాలంలో లేవా? చూసుకోనాయా? ఏది చూడు, టూ మొబైల్స్ ఉన్నాయి నాకు. అవునా? ఏందయ్యా అంత సంతోషం ఉంది? చూడు నాలాగా. అయ్యా అయ్యా నిజమేనాయా? యూట్యూబ్ చూడు, ఇన్స్టాగ్రామ్ చూడు, అవును ఫేస్బుక్ చూడు, అందుకే ఇంత సంతోషంగా ఉన్నావయ్యా నువ్వు? అవును. అయ్యో అయ్యా నాకు ఇయ్యాయా ఇది? తీసుకో. సరేనయ్యా, హ్యాపీగా ఉండు. ఓకేనా? ఉంటాయా అయ్యా. అమ్మా ఎట్ట మా సెల్లించిపోయిండయ్యా. ఆహా ఏంది సంతోషం, ఆహా ఏంది ఆనందం, అందుకే అన్న ఇంత ఆనందంగా ఉన్నాడు. ఆహా ఆహా ఏం ఆనందం, అయ్యో అయిపోయింది. ఎవరే రే ఏంది ఇది రావట్లేదు, అరేరే ఇదేమి రావట్లా, అయ్యో ఇప్పుడు దాకా ఆనందంగా ఉంది, అరేరే ఆనందం లేదే, అరేరే ఎట్టా, అయ్యో 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 చెల్లు రావట్లేదే, ఏం చేయాలయ్యా, ఆనందం లేదే నాలో, అయ్యో అయ్యో నా భారం దిగలేదే, అయ్యో నేనేం చేయాలా, అయ్యో వద్దయ్యా అమ్మా అయ్యా అయ్యా తండ్రి అమ్మా. అయ్యో సంతోషం కాసేపే ఉంది, పోయిందయ్యా. అయ్యో ఇక్కడెవరు తెల్ల బట్టలు వేసుకున్నారు దేవదూతాల, ఏమో కాడికి పోతా అమ్మా అయ్యా తల్లి అమ్మా 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 ఎక్కడమ్మా అమ్మా, నాకంతా శాంతి లేదు, సమాధానం లేదమ్మా, ఈ పాప భారంతో నేను సస్తున్నానమ్మా, నీ కాడేమన్నా గోళీలు ఉంటాయి తల్లి మింగుతా అమ్మా, డాక్టర్ అమ్మా 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 డాక్టర్ అమ్మగారు, నువ్వు డాక్టర్ లాగా ఉన్నావు తల్లి, మరే నా పాప భారం నేను మొయలాపోతానమ్మా, నీ దగ్గర ఏమైనా గోళీలు ఉంటాయి తల్లి మింగుతా అమ్మా. గోళీలు ఉంటే ఇయ్యాలా? గోళీలు అంటే ఏంటి? గోళీలు అంటే ఏంటి నన్ను అడిగితే నేను ఏం చెప్పాను తల్లి, అసలుకే పాప భారం వేసుకుని నేను తిరుగుతుంటే గోళీలు అంటే నా భారం బాట్లేదమ్మా. డాక్టర్ అమ్మా నీ దగ్గర ఏమన్నా గోళీలు ఉంటే మింగుతామ్మా. కొంచెం ఇట్రండి అమ్మా, ఇలా కూర్చో అమ్మా అమ్మా కూర్చోనమ్మా అమ్మా. అయ్యో ఈ మోటనితో మైలాపోతున్నానయ్యా అమ్మా అమ్మా అయ్యా, అయ్యో ఈ మూటతో భారంగా ఉందమ్మా, అయ్యో అమ్మా అయ్యా. డాక్టర్ అమ్మగారు అలాగే ఉండు, సూదేస్తా. సూది ఏందమ్మా, మందులు టెస్టులు చేయరా?
అన్ని టెస్ట్ అంటారులే. సరేలే తల్లి, భారం అంత పది. అమ్మా పొడిచిందమ్మ డాక్టర్ అమ్మ అమ్మ రాలేదా అబ్బో పొడిచిందయ్యా నా మీద పెరగూడతో డాక్టర్ అమ్మగారు అమ్మా పెరగూడతో తల్లి. సరేలే ఏమ్మా ఎందుకన్నా తగ్గుద్ది ఏమ్మా డాక్టర్ అమ్మగారు ఉండు కొంచెం నీ ఆరోగ్యం చూస్తా. చూడు తల్లి అదేందమ్మా గుండె ఏడుంటుంది తలకు పెడుతున్నాను తల్లి ఎట్ట కూడా చూస్తారా అమ్మా అమ్మా డాక్టర్ అమ్మగారు బాగా చూస్తారా కదలొద్దయ్యా కదల తల్లి అమ్మ పొట్లు ఏముంటాయి తల్లి ఎట్ట కూడా చూస్తుంది పొట్ల పురుగులు ఏమో చూస్తున్నా. అట్టనా తల్లి సరే తల్లి అట్ట నీ పాప భారం పోయేటట్టు చేయి తల్లి నువ్వు ఏడ చూసినా లేదా అమ్మా 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 ఏంటి డాక్టర్ అమ్మగారు ఏమని అన్నీ చెడిపోయినాయా అన్ని బాగానే ఉన్నాయి నాకేం అనిపించలే. అదేంటమ్మా మరి వెనకమాలేదా భారంగా ఉందిగా తల్లి. నీకు భారంగా ఉంది మాకు అనిపించలేదుగా భారం. నీకు అనిపిస్తుందా తల్లి ఆ భారం మూసేది నేనమ్మా ఆ మూట. మరి నువ్వే మోయి నాకెందుకు ఇస్తున్నావు. కాదమ్మా నీ కాడ ఏమైనా గోళీలు ఉంటే మింగి కొద్దిగా భారం అనేది తీసుకుందామని వచ్చా తల్లి. ఇస్తా ఇయమ్మా మరి నీ అమ్మా పొద్దున రాత్రి రెండు వేసుకో. అమ్మ వేసుకొని సరే తల్లి తగ్గుద్దమ్మా. తగ్గిద్ది పాప భారం దిగిపోతా తల్లి. దిగిపోయింది. సరేనమ్మా చాలా మంచిది వందరా పాల డబ్బులు ఆడి తల్లి పాప భారంతో ఉన్నా నాకు ఆ డబ్బులు ఉంటాయమ్మా డబ్బులు లేవమ్మా డాక్టర్ అమ్మగారు ఏమనుకోమ్మా ఈసారి వచ్చిద్దమ్మా. సరే సరే మంచిదానమ్మా డాక్టర్ అమ్మగారికి టాటాలు కడపి చూపించుకోవాలా గోలి మింగాల. అయ్యో ఈ డాక్టర్ అమ్మైందయ్యా గుండె చూడమంటే నేను పొట్ట చూస్తుంది పొట్ట చూడమంటే నేను నరాల్లో ఎంత స్టెతోస్కోప్ పెట్టి చూస్తుంది ఈ డాక్టర్ అమ్మలు ఎట్టాటోళ్ళు కూడా ఉంటారా నాయన అయినా కూడా నాకు ఈ పాప భారం బాట్లేదయ్యా నా మాట. అయ్యో తండ్రి అయ్యా అయ్యా తండ్రి అమ్మయ్యో అయ్యా అమ్మా అయ్యా తండ్రి అమ్మా ఆమె డబ్బులు తీసుకోకపోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది పొట్టకాడ పెట్టి తలలో పెడుతుంది అయ్యా స్టెతోస్కోపు డబ్బులు ఇచ్చినట్టయితే బాగా చూసేది గుండెకాడ అమ్మా నాకు తగ్గోలే దొరుకుతారయ్యా అమ్మా తండ్రి అయ్యా ఎవరు వస్తారయ్యా నాకు ఈ భారం తీసేయటానికి అయ్యా టాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతాం చూద్దాం తల్లి. అమ్మా తండ్రి అయ్యా అమ్మా అయ్యా అమ్మా అయ్యా ఈ టాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గలేదయ్యా అయ్యా నా భారం తండ్రి ఎవరు తీసేద్దరయ్యా అయ్యా అమ్మా అమ్మా అయ్యా అమ్మా అయినా కూడా నా పాప భారం దిగలేదయ్యా టాబ్లెట్లు వేసుకున్నా దిగలేదు తల్లి. అమ్మా మర్చిపోయినా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడమ్మా వాడికాడికి వెళ్ళి నిలితే ఏమని పాప భారం దిగుద్దాం చూస్తా తల్లి. అరే అయ్యా ఫ్రెండు ఎవరన్నారా అయ్యా చెప్పురా. అరే నేను ఈ పాప భారంతో లేదురా ఒక ఆయన చెల్లిచ్చాడు దీంట్లో ఆనందంగా ఉంటుంది చూసుకోమంట కాసేపే ఉంది ఆనందం తర్వాత డాక్టర్ అమ్మ దగ్గరికి వెళితే ఆమె దగ్గరికే వెళితే నాకు ఈ పాప భారం పోద్దని వెళ్తే ఆమె టాబ్లెట్ ఇచ్చింది ఉపశాంతి కోసమేనయ్యా నీ దగ్గరికే వచ్చారా ఈ పాప భారం తీసేయరా. నువ్వు ఎన్ని సార్లు చెప్పిన ఎన్నోరా ఏంది వాటికి డాక్టర్ల దగ్గర మందులు ఉండవు మరి ఎవరికాడ చెప్తా నీకు చెప్పయ్యా. ఏందిరా ఎంత ఎందుకని నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావురా
చెప్పురా. అరే చెప్పురా, ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారా నువ్వు? అబ్బబ్బబ్బా ఏమన్నారు? అరే ఏంది ఇది తాగుతున్నా? ఏ చెప్పాగారా నీకు సంతోషాన్ని ఇచ్చే ముందు ఒకటి ఉందన్న. అసలు నీ బాధలు అన్ని కష్టాలు అన్ని తాగుతారా? తాగే మొత్తం తాగే, తాగు తాగు. ఇదిగో ఇవి కూడా తాగు కొంచెం బట్టు. సరిగా సరిగా, అది కింద పడి కూడా తీసుకుంది అది అప్పుడే. ఇదిగో ఇదిగో ఇది కూడా ఇంకొంచెం మట్టు. నీ బాధ మొత్తం మటుమం అయిపోయింది చూసుకోరా. అబ్బా కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బా భారం పోయిందిరా పోయిందిరా. పాప బార బాధరా ఉదయమైంది. ఇప్పుడు దాకా తాగురా తాగురా అంటే తాగవా, అందుకే నేను థమ్సప్ తాగాడికి ముందు పోసా. వెళ్ళిపోతా ఇప్పుడు. అయ్యా అమ్మా అమ్మా అయ్యా 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 అమ్మా, వాడేంది నా ఫ్రెండ్ ఒకటి కలిసి పాప భారం తీసేస్తారు అనుకుంటే అమ్మా అయ్యా అబ్బా తలంతా భారంగా ఉందయ్యా. అయ్యో పాప భారం పోద్దామనుకుంటే అయ్యా తలంతా నిబ్బడుతుంది, పాప భారం ఎక్కువైపోయింది. అయ్యా మీరెవరయ్యా? ఏంటి తమ్ముడు ఇలా ఉన్నావు? పాస్టర్ గారు అయ్యా, పాస్టర్ గారు లాగా ఉన్నారయ్యా. పాస్టర్ గారు అవును తమ్ముడు. అయ్యా తమ్ముడు ఏంటి తమ్ముడు ఇలా ఉన్నావు? ఏమైంది తమ్ముడు? అయ్యా తలంతా తిరుగుతుంది అయ్యా. అవునా? ఈ పాప భారంతో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా తమ్ముడు ఈ పాప భారం తీసేయలేకపోయారయ్యా. ఒక బ్రదర్ వచ్చారు తమ్ముడు, ఒక సారు వచ్చి చెల్లిచ్చాడు. దాంట్లో కాసేపు ఆనందంగా ఉంది. ఆ కాసేపట్లో మరలా తమ్ముడు ఆనందం పోయి దుఃఖం వచ్చింది అయ్యా. మరలా డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళానయ్యా. ఆమె దగ్గరికి వెళ్ళి గోళీలు ఇచ్చిందయ్యా. ఆ గోళీలు ఇస్తే ఇంకా పిచ్చి పిచ్చి ఎక్కువైపోయిందయ్యా. మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. సరేనని ఆమె దగ్గరకు తగ్గలేదయ్యా. తర్వాత మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానయ్యా. వాడి దగ్గరికైనా వెళ్ళి కొద్దిగా పాప భారం తీపిస్తుందని వెళ్తే వాడు నాకు మందు పోసి నాకు ఇంకా ఎక్కువ చేశాడయ్యా. అయ్యా మాస్టర్ గారు తమ్ముడు నువ్వేనా నాకు నయం చేసి పాప భారం తీసేయ్యా. తమ్ముడు అయ్యా నేను కాదు గాని అయ్యా మనందరినీ అయ్యా బాగు చేసే వ్యక్తి ఒకరు ఉన్నారు తమ్ముడు. చెప్పయ్యా. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయ్యా లోకంలో పాప భారం భరిస్తూ శాంతి లేక నెమ్మది లేక సమాధానం లేక నువ్వు ఎన్ని విధాలుగా ఎవరి దగ్గర వెళ్ళినా కూడా అనగా లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా లేకపోతే పాప రోగం తీసివేసిన లోకం నుండి రోగాలన్నింటినీ బాగు చేసే డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా లేకపోతే నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు కూడా నీ యొక్క పాప రోగాన్ని పాప భారాన్ని తీసివేయలేరు. లేకపోతే నీలో ఉన్నటువంటి ఆ యొక్క బాధను వేదన దుఃఖంను తీసివేయలేరు. శాంతి నెమ్మది సమాధానం నీకు అనుగ్రహించలేరు తమ్ముడు. మన కొరకే ప్రాణాన్ని పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే మనకు శాంతి నెమ్మది సమాధానం దొరుకుతుంది. తిరిగి మన పాప భారం కొరకై ప్రభువేసుక్రీస్తు వారి కలవరి శిలువలో రక్తాన్ని చిందించిన వాడిగా ఉన్నాడు. తన యొక్క చేతుల్లో మేకులు కాళ్ళలో మేకులు తలకు ముళ్ళ కిరీటం హృదయాన బ్రెల్లపోటు శరీరం అంతా కురడా దెబ్బల రక్త సిక్తంగా మారిపోయింది తమ్ముడు. కేవలం మన కొరకే అనగా ఆయన రక్తంలో ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుంటారో వారికి శాంతి నెమ్మది సమాధానం దొరుకుతుంది తమ్ముడు. నీకు శాంతి నెమ్మది సమాధానం శాశ్వతంగా ఇచ్చేవారు ఈ లోకం వ్యక్తులు గానీ డాక్టర్ గానీ లేకపోతే నీ ఫ్రెండ్స్ గానీ ఎవరు కూడా ఇవ్వలేరు లోకంలో. కేవలం లోకంలో శాంతి నెమ్మది సమాధానం అనుగ్రహించేవాడు పాప భారాన్ని తీసివేసేవాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన కలవరిలో నీ కొరకై చిందించిన రక్తాన్ని నువ్వు ఆశ్రయించినట్లయితే ఆ రక్తంలో నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే నువ్వు కడిగి వేసుకున్నట్లయితే నీకు చెప్పనాసక్కి మహిమయుక్తమైన సంతోషాన్ని నెమ్మదిని శాంతిని ఆనందాన్ని అనుగ్రహిస్తాడు తమ్ముడు. సరే ఒప్పుకుంటా. ఒప్పుకుంటావా తమ్ముడు? యేసు రక్తంలో నీ పాపాలు తీసివేసుకుంటావా? యేసు రక్తంలో నీ పాపాలు కడిగి వేసుకుంటావా? సరే తమ్ముడు మోకరించు తమ్ముడు, ప్రార్థన చేద్దాం. నేను చెప్పినట్టాను
యేసయ్యా నా కొరకై ఈ లోకానికి వచ్చి నా పాప భార నిమిత్తమై నా దోషం నిమిత్తమై నా పాపముల నిమిత్తమై నీవు కలవరిశిలువలో చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచినావంట పాపుల రక్షకుడవంట నా కొరకే రక్తాన్ని చిందించావంట యేసయ్యా నేను పాపిని నన్ను క్షమించు శాంతి లేక నెమ్మది లేక సమాధానం లేక అటు ఇటు తిరుగుతూ నా జీవితాన్ని గడుపుతున్నా ఈ లోకంలో నాకు ఎవరు కూడా శాంతి నెమ్మది సమాధానం పాప భారాన్ని తీసివేయలేదు యేసయ్యా నన్ను క్షమించు నీ రక్తం ద్వారా నన్ను కడుగుము నన్ను పవిత్రపరచుము నీ కుమారునిగా నన్ను అంగీకరించు యేసయ్యా ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. అయ్యా తమ్ముడు వర్ష గారు ఎలా ఉన్నా? పాప భారం అంతా కూడా పోయిందయ్యా. నిజమేనయ్యా, యేసు ప్రభు నా పాపాలన్నీ కూడా ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచాడయ్యా. నిజమేనయ్యా, నాకు ఇప్పుడు శాంతి, సమాధానం, ప్రేమ ఇవన్నీ కూడా దొరికినాయయ్యా. ఆనందంగా ఉంది. ప్రభు యేసు ప్రభు నా పాపము మూటని తీసివేశాడు, అందుకని ఆనందంగా ఉంది. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేనే యేసును దాకురము, నేనే యేసును దాకురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. ఎప్పనాశక్యమైన సంతోషం, ఎప్పనాశక్యమైన సంతోషం. ప్రతి ఆదివారం కూడా మందిరానికి రా. ఇక్కడే దగ్గరలోనే కర్మేల్ ప్రార్థన మందిరం ఉంది. నీ కొరకై ప్రార్థించే దైవ సేవకులు ఉన్నారు కనుక ప్రతి వారం తప్పకుండా దేవుని ఇంటికి రా తమ్ముడు. దేవుడు నీకు ఇంకా పరిపూర్ణంగా చెప్పనా సఖ్య మహిమైన సంతోషాన్ని ఇస్తాడు తమ్ముడు. ఓకేనా తమ్ముడు? పిల్లలు, చెల్లి, తమ్ముడు, మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించండి. చెల్లి, తమ్ముడు, నీ లోకంలో ఎవరు ఇవ్వలేని ఆనందం, సంతోషం ప్రభువైన యేసుక్రీస్తు నీకు ఇవ్వగలడు. ఏ డాక్టర్ కూడా శాంతి సమాధానం ఇవ్వలేడు, ఏ యాక్టర్ కూడా శాంతి సమాధానం ఇవ్వలేడు, ఏ స్నేహితుడు కూడా శాంతి సమాధానం ఇవ్వలేడు, ఏ మందు, ఏ మెడిసిన్ కూడా నీకు శాంతి సమాధానం ఇవ్వలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే నీకు శాంతి సమాధానం అనుగ్రహించేది. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే నీ హృదయంలోకి వచ్చి నీకు ఆనందం కలగజేసేది. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే చెప్పనాశక్తి మహిమాయుక్తమైన సంతోషాన్ని నీకు ఇచ్చేది. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే నేను పరలోక రాజ్యాన్ని చేర్చేది. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే నీ నీతి మార్గంలో నడిపించేది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. పరలోకంలో 24 పెద్దలు, రాజజీవులు, సకల పరిశుద్ధులు, కోటకల దేవదత్తులతో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానముతో కొనియాడబడుతూ పొగడబడుతూ సిద్ధించబడుతున్న మహామహనీయుడైన గొప్ప దేవుడు, సమీపింపరాని తేజస్సును నివసిస్తున్నటువంటి అమరత్వం కలిగిన అమరవీరుడు, కోటి తేజ సూర్యమామ కంటే గొప్ప వేలు కలిగినటువంటి ఆ గొప్ప దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి తన సింహాసనాన్ని వదిలిపెట్టి నీకోసం, నాకోసం, ఈ పాపపు ఇష్టమైన ఈ లోకంలో పాపిగా ఉంటున్న మన కోసం ఈ లోకంలోకి వచ్చాడు. దురాభిమాన పాపంలో దుర్గంధ జీవితం నిండి ఉన్న పాపులను మన కోసం ఈ లోకంలోకి వచ్చాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మమ్మల్ని బతికించడం కొరకై ఆ పరమ సింహాసనాన్ని వదిలిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఒకసారిగా ఒకరోజు తండ్రి అన్నాడు, నా కుమారుడా, భూలోకంలో పాపము ఇష్టమైన భూలోకంలో నా బిడ్డలైనటువంటి వారు పాపముతో నశించిపోతున్నారు, పాపములో మునిగిపోతున్నారు, పాపములోనే చనిపోతున్నారు, అట్లనే నరకానికి వెళ్ళిపోతున్నారు, అగ్నిగుణానికి పాత్రలైపోతున్నారు. నా కుమారుడా, నా ప్రియమైన బిడ్డలను రక్షించడం కొరకే నీ సింహాసనం దిగి నీ భూలోకానికి వెళ్ళవా అంటూ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువని అడుగుతూ వచ్చినప్పుడు
పరలోకం ఒక్కసారిగా ముగిపోయింది. పరలోకంలో దేవదూతలు అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయినారు. కోట్ల కల దేవదూతలు స్తుతించబడుతున్న ఆరాధిస్తున్నటువంటి దేవదూతలు అందరూ నిశ్శబ్దం అయిపోయినారు. ప్రభు యేసుక్రీస్తు ఏంటి, భూలోకానికి వెళ్ళడం ఏంటి, ఇంత గొప్ప దేవుడు ఏంటి, ఇన్ని కోట్ల కల దేవదూతలు మాతో ఆరాధించబడే గొప్ప దేవుడు ఏంటి, ఈ పర్వం వదిలిపెట్టి భూలోకానికి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది పరలోక రాజ్యం అంతా కూడా. అప్పుడు తండ్రి అని దేవుడు చెప్పాడు, నా కుమారుడా, ఎడ్లేకయు గురలేకయు వాటి రక్తం వలన, కోడిలేక రక్తం వలన నా ప్రజలకు విమోచన కలగడం లేదు. వారికి నీ యొక్క రక్తము, నీ యొక్క పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల విలువైనటువంటి రక్తం చేతనే ప్రతి పాపి కూడా విమోచన విడుదల పరిశుద్ధత ఉంది. నా బిడ్డల కోసం నువ్వు పరమును ఈ యొక్క సింహాసనను వదిలిపెట్టి భూలోకానికి వెళ్ళవా అనినప్పుడు తండ్రి అంటూ వచ్చినాడు. ప్రభునేస్తు క్రీస్తు తండ్రి అయిన దేవుడు ప్రభునేస్తు క్రీస్తుకు చెప్తూ వచ్చినప్పుడు ఇంకా తల వంచి చిత్తం నా తండ్రి అని ప్రభుని యేసు క్రీస్తు ఆ యొక్క సింహాసనాన్ని వదిలిపెట్టి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మహామహా ఇంటి పరిశుద్ధ పట్టణాన్ని వదిలిపెట్టి 2022 సంవత్సరాల క్రితమే నీ కొరకు నా కొరకు దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, ఉచకాల చేతులు గల వారిని, పక్షివై గల వారిని అనేకలు స్వస్థపరిచి ఈ యొక్క దేవుని రాజ్యం గురించి, తన రాజ్యం గురించి సువార్త ప్రకటిస్తూ కొన్ని మైళ్ళ దూరం నడిచిపోయి దేవుని యొక్క కృపలో మహాకనికరాన్ని బట్టి అనేక మంది పీటలను తన వైపు తిప్పుకొని తన వార్తను చెప్పుకుంటూ అనేకులు 12 మంది శిష్యుల్ని భూములు తలకిందులు చేసే వారికి వాళ్ళని సిద్ధం చేసి గొప్ప పత్రికలుగా వారిని సిద్ధం చేసి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి ప్రభుని యేసు క్రీస్తు మనందరి నిమిత్తమే, పిల్లలు గమనించండి, యేసయ్య నీకు ఇది ఒక తరుణం ఇచ్చాడు, ఖాళీగా వెళ్ళొద్దు, ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ హృదయాన్ని తొంగి చూస్తున్నాడు, నీ పక్కనే ఉన్నాడు. ఈ నా బిడ్డ నా కోసం తన జీవితాన్ని సమర్పించుకుంటుందా, నాకు తన హృదయాన్ని ఇస్తుందా, తన హృదయం నాకు చోటిస్తుందా అని చెప్పేసి, తమ్ముడు నీ పక్కనే ఉన్నాడు, ఆయన నీ పక్కనే ఉన్నాడు, నీ హృదయం వైపు చూస్తున్నాడు, దాని కాయపడిన హస్తలు చాస్తున్నాడు, దానితో జ్ఞాపకం చేసుకో. ఇదో నీ విబిఎస్ ముగించి వెళ్ళక ముందే, ఇక నీ విబిఎస్ ముగించి బయటికి వెళ్ళవా, మరణం కాచుకొని ఉంది, చెల్లి తమ్ముడు గ్రహించు, ఆత్మీయం గ్రహించు. ప్రభువైన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి మనందరి నిమిత్తమై ఇంకా యెరూషలేము వీధిలో విడవబడుతూ వచ్చినాడు. గొప్ప కోటి తేజ సూర్యమామి కంటే గొప్ప వెలుగు కలిగిన మహోమహనీయుడైన గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు యెరూషలేము వీధిలో విడవబడుతూ వచ్చినాడు. నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు భారమైన శిలువను మోసుకుంటూ గొల్గొతకుండకు తీసుకుని వెళుతూ వచ్చినారు. దగదగ మెరిసే తెల్లని వస్త్రం ధరించిన ఆయన, కోట్ల కొల దేవదత్తతో ఆరాధించబడే ఆయన, ఆయన గొప్ప వెలుగైన ఆయన నీకోసం నా కోసం వస్త్రహీనుడిగా అయితే వచ్చినాడు. ఆయన ఎంతగా త్యాగం చేస్తున్నాడంటే, పిల్లలు గమనించండి, చెల్లి తమ్ముడు నా వైపు చూడండి, దేవుడు నీకు ఒక సమయం ఇస్తున్నాడు, తన ప్రేమ నీకు వెల్లడపరుస్తున్నాడు, తన ప్రేమలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన యొక్క ప్రేమ నీ ముందుకు ఈ దినాన్ని తీసుకొచ్చి వచ్చాడు. విబిఎస్కి వచ్చిన ఉద్దేశం ఏంటో, ఆయన సంకల్పం ఏంటో, ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమ దయా సంకల్పం బట్టి ఈ దినాన్ని, ఈ సమయాన్ని దేవుడు నీకు ఇస్తూ వచ్చాడు. చెల్లి తమ్ముడు గమనించండి, ఆత్మీయంగా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆ గొల్గొతా కొండకు తీసుకెళ్లి వెళుతూ వచ్చినప్పుడు ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన శూన్యంలో వ్రేలాడదీయబడుతూ వచ్చినాడు. చెల్లి తమ్ముడు చూడు, ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమను ఒకసారి గమనించు, ఆయన యొక్క సుందరమైన పాదాల్లో మేకలు కొట్టబడినాయి, ఆయన మృతమైన చేతుల్లో మేకలు కొట్టబడినాయి, ఆయన యొక్క శిరస్సు మీద, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది, ఆయన దేహం అంతా కూడా చారలుగా ఒక పొలం తుండినట్టు తున్నారు. చెల్లి నీకోసం, చెల్లి తమ్ముడు నీకోసం ఆయన విప్పులు చారలుగా దున్నుతూ వచ్చారు, ఆయన దేహం అంతా కూడా చీల్చబడుతూ వచ్చింది, ఆయన దేహం అంతా కూడా రక్త సిద్ధం అయిపోయింది, ఆయన యొక్క కలవరి శిలువలో నెమ్మది లేదు, నీ కొరకు నా కొరకు ఎంత భారాన్ని భరిస్తూ వచ్చినాడు ఒక్కసారి గమనించారో. ఒక గంట ఎండలో ఉండడానికి మనం ఎంతో విరవెళ్ళాడిపోతామే, 1 గంట 2 గంటలు సువార్తకి వెళ్ళొస్తే ఎప్పుడు నీడలోకి వెళ్తామని పరుగులు పెట్టుకుంటూ ఉరుక్కుంటూ వచ్చామే. ఉదయం మొదలుకొని 3 గంటల వరకు కలవరి శిలువలో ఆ యొక్క ఆకాశానికి భూమికి మధ్యలో శూన్యంలో నీకోసం నా కోసం వ్రేలాడి పెడుతూ వచ్చాడు. ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకో, ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకో. చెల్లి నువ్వు ఖాళీగా వెళ్ళొద్దు, తమ్ముడు నువ్వు ఖాళీగా వెళ్ళొద్దు, చిన్నారి చిట్టి చెల్లి చిట్టి తమ్ముడు, ఏసే ప్రేమ నీకోసమే, ఈ త్యాగం అంతా నీకోసమే, ఈ యొక్క సమర్పణ అంతా నీకోసమే. ఆ యొక్క కలవరిశిలువలో చూసారా, చూసారా ఆయన ఎంతగా కోట చేత సూర్యమామి కంటే గొప్ప వెలుగు కలిగిన ఆయన ఎంత బాధ పొందుతున్నాడు. నీకోసమే చెల్లి తమ్ముడు ఒక్కసారి ఆయన ప్రేమను గుర్తు చేసుకో, ఆయన శిలువ చూస్తారని గుర్తు చేసుకో. నీకోసమే, నీకోసం
కోసమే ఆయన గాయాలు పొందుతూ వచ్చాడు, నీ కోసమే ఆ సిలువ మీద వేలాడి పడుతూ వచ్చాడు. ఇది నన్ను నడుపుతున్నాడు. నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తెనే, నీ కోసం ఇంత క్రయధనాన్ని చెల్లించాను కదా, ఇంత క్రయధనాన్ని చెల్లించాను కదా, నా కోసం నువ్వేం చేస్తావు, నా కోసం నువ్వేం చేస్తావు. ఆయన ఆస్తి అడగట్లేదు, అంతస్తు అడగట్లేదు, కోట్లు అడగట్లేదు, ఐశ్వర్యం అడగట్లేదు, ఏం అడగట్లేదు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వని అడుగుతున్నాడు, నీ హృదయం నాకు ఇవ్వని అడుగుతున్నాడు. నీ హృదయం అందు యేసుకు స్థానం ఇవ్వు ప్రభా, నీ పాపిని నువ్వు ఒప్పుకో. యేసయ్య, నా కోసం ఇంత త్యాగం చేస్తావా అని దేవుని సన్నిధిని ఒప్పుకో. యేసయ్య, నా కోసం ఇంత త్యాగం చేస్తావా తండ్రి అని దేవుణ్ణి అడుగు. అయ్యా, నీ రక్తం చేత నా పాపాలు కడుగు, కడిగి పవిత్రమై శుద్ధీకరించండి. ఆయన క్షమిస్తాడు, ఆయన క్షమించే దేవుడు. బహుశా నీ సహోదరుని క్షమించకపోవచ్చు, నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను క్షమించకపోవచ్చు, నీ తప్పులు ఎత్తిపడుతూ ఉండవచ్చు. కానీ ప్రేమ గలవాడు, దయగలవాడు, దీర్ఘశాంతుడు, అనంతజ్ఞాని, ఆత్మస్వరూపుడు, అయ్యా దీర్ఘశాంతుడైనటువంటి గొప్ప దేవుడు నీ ప్రతి పాపాన్ని క్షమించడానికి ఆయన ముందున్నాడు. నీ యొక్క ప్రతి పాపాన్ని క్షమించడానికి ఆయన వేచి ఉన్నాడు చెల్లి. ఎవరు చేయలేని గొప్ప త్యాగం ప్రభు యేసుక్రీస్తు చేశాడు. ప్లీజ్, ఈ స్థలం నుంచి ప్రభుని అంగీకరించి వెళ్ళు, ప్రభుకు హృదయం ఇచ్చి వెళ్ళు. నువ్వు ప్రభుకు హృదయం ఇవ్వకుండా నీ హృదయం కఠినం చేసుకుని వెళ్ళావు అనుకో, ప్రభు యొక్క హృదయం బద్దలైపోతుంది, ప్రభు యొక్క హృదయం బద్దలైపోతుంది చెల్లి. నీ యొక్క ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకో, ఒక్కసారి ప్రభు త్యాగాన్ని గుర్తు చేసుకో. ఆయనను హృదయం బద్దలు చేయొద్దు, ఆయన బాధ పెట్టద్దు, ఆయన బాధ పెట్టద్దు, ఆయన కన్నీటి పెట్టద్దు. ఒక్కనే సాతాను కూడా ఉన్నాడు, వాడు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. వద్దు, నీ పాపాలు ఒప్పుకోవద్దని చెప్తుంటాడు వాడు, నీ పాపాలు ఒప్పుకోవద్దని వాడు చెప్తుంటాడు, నీ హృదయం ప్రభుకి వద్దని చెప్తుంటాడు. ప్రభుకిచ్చావా టీవీ చూస్తానికి వీలుండదు, ప్రభుకిచ్చావా అని సినిమాలు చూడటానికి వీలుండదు, ప్రభుకిచ్చావా అని ఇష్టమైన మార్గంలో వెళ్ళడానికి వీలుండదు. నీ హృదయం కఠినం చేసుకో, నీ హృదయం కఠినం చేసుకోని అపవాది చెప్తుంటాడు. ప్లీజ్, నీ హృదయం కఠినం చేసుకోవద్దు. పక్క సాతాను ఉన్నాడు, నిజంగా నువ్వు సాతాను సంతోష పెడతావా, ఏసే నువ్వు సంతోష పెడతావు? ఒక్కసారి ఆలోచించు, నీ పక్కన ఏసే కూర్చున్నాడు. ఈ బిడ్డ ఇస్తుందా, ఈ చిన్న బిడ్డ ఇస్తుందా నాకు స్థానము, ఈ చిన్న బిడ్డ ఇస్తుందా, ఈ చిన్నోడు ఇస్తాడా, ఆ చిట్టి తమ్మ పెద్ద తమ్ముడు ఇస్తాడా, ఆ చెల్లి ఇస్తుందా, ఆ కాళ్ళు ఇస్తారా, ఎవరిస్తారు తన హృదయంలో నాకు స్నానం ఎవరిస్తారు, ఎవరిస్తారని ఎదురు చూస్తున్నాడు. ఆయనకి స్నానం లేక కాదు, ఆకాశం మహాకాశం పట్టదాల గొప్ప దేవుడు, ఆ చిన్నతిని సింహాసనం మీద ఆశీర్వడేటువంటి దేవుడు, యుగ యుగాల తరతరాలు సదాకాలం ఉండి రాజ్యంలో ఏలుబడి చేస్తే ఈయన, ఆయన ఆయన పరలోకం ఇవ్వలేని ఆనందం ఇవ్వగలమని ఆయన భూమికి వచ్చి నీ కోసుకుని తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టాడు చెల్లి. హృదయం కఠినం చేసుకోవద్దు చెల్లి. పాపభారంతో ఉన్నావా, పాపంలో దుఃఖంలో ఉన్నావా? ఆ పాపభారంతో వ్యక్తిని చూసావు కదా, ఎంత దుఃఖంతో ఉన్నాడు. ఆ భారాన్ని భరించలేకపోయినాడు, ఆ మూటను భరించలేకపోయినాడు, ఆ యొక్క భారాన్ని తట్టుకోలేకపోయినాడు. నెమ్మది లెక్క, శాంతి లెక్క కన్నీటి మున్నీరైపోతూ వచ్చినాడు. ఏ డాక్టర్ కరణించలేదు, ఏ మెడిసిన్ కరణించలేదు, ఏ స్నేహితుడు కరణించలేదు, ఏ ఒక యాక్టర్ సెల్ఫోన్ ఇచ్చినా సెల్ఫోన్ కూడా ఇవ్వలేకపోయిన తనకి నెమ్మది శాంతి. ఎప్పుడైతే దైవజీనుడైన సేవకుడు వచ్చాడు, దేవుని మాటలు విన్నాడు, దేవుని సిలువ దృశ్యాన్ని ఎప్పుడైతే తనకి చెప్తూ వచ్చాడు, సిలువ దృశ్యాన్ని గుర్తు చేసుకుని తన పాపిని ఎరిగాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు, తన పాపపు మూట పడిపోయింది. నెమ్మది శాంతి సమాధానంతో గంతులు వేశాడు. హృదయంలోకి ఏసయ్య వస్తే గంతులు వేస్తావు, నీ హృదయంలోకి ఏసయ్య వస్తే ఆనందిస్తావు, నీ హృదయంలోకి ఏసయ్య వస్తే చెప్పనాశక్యమైన ఆనందాన్ని పొందుకోగలుగుతావు. నిజంగా నీ హృదయంలోకి ఏసయ్య వస్తే ఆనందమే సంతోషం, మహామహానందము. ఆయనే కాదు, ఆ గంతులు వేసిన వ్యక్తే కాదు, పరలోకంలో కోటకుల దేవదత్తులు ఒక పాపి రక్షణ పొందితే, ఒక పాపి తీర్మానం చేసుకుంటే పరలోకంలో గొప్ప విందు జరిగిందంట. చిన్నారి, ఆ విందుకు నువ్వు కారకుడు కావా? ఏసయ్య ఒక విందు చేయవా నువ్వు? ఏసయ్యకు ఒక విందు చేయవా చెల్లి తమ్ముడు? ఏసయ్యకు ఒక విందు చేయవా? ఏసయ్య ఆనందించే దినంగా ఒక దినంగా మార్చవా ఈరోజు నువ్వు? నీ హృదయం ప్రభుకివ్వా, నీ హృదయం ప్రభుకివ్వా. కాళ్ళకి వెళ్ళొద్దు, ప్లీజ్ కాళ్ళకి వెళ్ళొద్దు. మోకరించండి, మోకరించండి, ప్రార్థన చేసుకుని అందరూ మోకాళ్ళ మీకు వచ్చి చేయండి, మోకాళ్ళ మీకు వచ్చి చేయండి. ఎవరు కాళ్ళకి ఉండొద్దు, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోవాలి. ఏసయ్య నిన్ను ప్రేమించి 4 దినాలు దయదాలు నీకు వీవేసి ఇచ్చాడు. ఎంత కష్టమైన స్థితిలో, క్లిష్ట పరిస్థితుల్లో కూడా దైవజనులు, ఆంటీ అంకుల్ వాళ్ళు మీ కోసం ఈ యొక్క వీవేసి నేరం చేస్తారు, మీ యొక్క రక్షణ కొరికే. చెల్లి తమ్ముడు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. మీ పాపాలను ఒప్పుకోండి. ప్రభా, నీ పాపిని నన్ను క్షమించని అడగండి. ప్రభా, నీ పాపి నన్ను క్షమించని అడగండి. ఏసయ్య నన్ను క్షమించు, నీ రక్తంతో కడగండి అని అడగండి. ఏసయ్య క్షమిస్తాడు. కళ్ళకి వెళ్ళొద్దు, కళ్ళకి వెళ్ళదు, ఏడ్చు, గుండెలు బాదుకో. నాతో కూడా దేవుడు ఇదే VBS లో 2000 సంవత్సరం జనవరి మాసం 16 తారీఖున
ఇక బీభత్సన దేవుడిని దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ఇంకా తన స్త్రీ దృశ్యాలకు చూపిస్తూ వచ్చాడు. చిన్నారులు, నేనైతే నా గుండెలు బాదుకొని వచ్చాను, నేను రెండు చేతులతో గుండెలు బాదుకున్నాను, నా కోసం ఇంత త్యాగం చేస్తావా తండ్రి, నా రెండు చేతులతో గుండెలు బాదుకుని వచ్చాను, నేను నా ప్రతి పాపమును ఒప్పుకున్నాను ప్రభు దగ్గర, నా హృదయంలో ఉన్న ప్రతి పాపను ఒప్పుకుంటూ వచ్చాను. పరమ తండ్రి నా పాపాలన్నీ క్షమించాడు, తన రక్తంతో నన్ను కడిగాను, నా హృదయంలో ఎక్కడ లేని ఆనందాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఎక్కడ లేని సంతోషాన్ని నాకు ఇచ్చాడు. ఏవీబీఎస్లో నేను తీర్మానం చేసుకుని, ఏవీబీఎస్లో కేజీ స్టూడెంట్గా ఉన్నాను, ఏవీబీఎస్లో జూనియర్ స్టూడెంట్గా ఉన్నాను, ఏవీబీఎస్లో నేను సీనియర్ స్టూడెంట్గా ఉంటూ వచ్చాను. నా పాపాలను ఒప్పుకొని ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షణకు అంగీకరించినందుకు ఇది నాన్న నన్ను ఒక వీబీఎస్లో ఒక టీచర్గా నిలబెట్టాడు. చిన్నారి, దేవుడు నిన్ను కూడా వాడుకొని ఇష్టపడతాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకుని, దేవుడు నిన్ను ఏర్పరచుకుని, లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు నిన్ను ఏర్పరచుకోపోవచ్చు? చిన్నారి, తమ్ముడు, చెల్లి, దేవుడు తన రెండు హస్తాలు చాపి పిలుస్తున్నాడు. నేను నిన్ను కోరుకుంటున్నాను, నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను అంటున్నాడు. చిన్నారి, ఒప్పుకో, ఒప్పుకో, నీ పాపాలని ఒప్పుకో, నీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకో, నీ పాపిని అని అడుగు, అడుగు. చిన్నారి, ఖాళీగా ఉండొద్దు, ప్లీజ్ ప్లీజ్. ఏసే పక్కనే ఉండి చూస్తున్నాడు, ఏ పాప ఒప్పుకుంటుందా, ఏ తమ్ముడు ఒప్పుకుంటాడా, ఏ చెల్లి ఒప్పుకుంటుందా పాపాలని. పక్కనే ఉండి చూస్తున్నాడు, నీ పక్కనే ఉండి చూస్తున్నాడు. ఏసే ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకో, ఏసే త్యాగాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో, ఆ ఎర్రని ఎండలు కలువరు శిలువలో మూడు మేకల మీద నీకొస్తే నాకొస్తే వ్రేలాడిన ప్రేమను గుర్తు చేసుకో. బిడ్డ, ఖాళీ గుండొద్దు, ఒప్పుకో, ఒప్పుకో. చెల్లి, తమ్ముడు, ఒప్పుకో, ఖాళీ గుండొద్దు, ప్లీజ్ ప్లీజ్. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. ఏసయ్యా నన్ను క్షమించు అని అడగండి, ఏసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు అని అడగండి, ఏసయ్యా నీ బిడ్డలుగా నన్ను చేసుకొని అడగండి, ఏసయ్యా నీ సొత్తుగా నన్ను చేసుకో, ఈ రోజు నుంచి నా హృదయంలోకి రా అని అడగండి, ఈ రోజు నుంచి నన్ను నీ బిడ్డగా చేసుకొని అడగండి, ఏసయ్యా జీవగ్రంథంలో నా పేరు రాసుకొని అడగండి, ఏసయ్యాన్ని పరలోక రాజ్యంలో చేరినట్లు నన్ను సిద్ధం చేస్తాను అడగండి. ప్రేమగల దేవుడు నన్ను తన పరలోకం నీకు ఇస్తాడు, తన జీవగ్రంథాన్ని పేరు రాసుకుంటాను. నువ్వు గొప్ప రాణి అవుతావు, గొప్ప రాజు అవుతావు, పరలోక రాజ్యం యుగయుగాలు సదాకాలం ఉండి ఆ రాజ్యంలో తండ్రి తన కుడి పార్శ్వం నేను కూర్చుండి పెట్టుకుంటాడు. తన మహిమ రాజ్యంలో నీ ప్రభు కొరకు భూమి మీద నమ్మకంగా ఉంటే, నీ హృదయం ప్రభుకి ఇస్తే, ఈ లోకం వెళ్తే దేవుడికి ఒక స్వర్ణ కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం, వాడబరణ కిరీటాన్ని దేవునికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. చెల్లి, చెల్లి, ఆ గొప్ప భాగ్యానికి నువ్వు అర్హుడు కావాలి. తమ్ముడు, చెల్లి, ప్లీజ్ మీ పాపాలను ఒప్పుకోండి ప్రభు అని, పాపిని, పాపిని ఒప్పుకోండి. పాపాలను ఒప్పుకున్న వారు చేయెత్తి చూపించండి, మీ చేయెత్తి చూపించండి. మీ మీకు ఫోన్ నెంబరు, మీ అడ్రస్, మీకు అక్క వాళ్ళ పేపర్స్ ఇస్తారు, ఏమైనా పేపర్లు ఇస్తారు, ఆ పేపర్ మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్ మాకు రాసి ఇవ్వండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. చెల్లి, తమ్ముడు, మీ పాపాలను ఒప్పుకున్న వాళ్ళందరూ చేతి చూపించండి. నేను పాపి, నేను ఒప్పుకున్నాను, దేవుడు నా పాపాలన్నీ క్షమించాడు, ఈ రోజు నుంచి ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాను, ఆ త్యాగం నాకు చాలా నచ్చింది, ఆయన ప్రేమ నాకు చాలా నచ్చింది, ఆయన యొక్క శిలువ దృశ్యం నాకు చాలా నచ్చింది. యేసయ్య నా కొరకు తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు, ఆ ఉన్నతమైన ప్రేమను నేను సంపూర్ణంగా అంగీకరించాను. ప్రభు యేసుక్రీస్తుకి నా హృదయంలో స్థానం ఇచ్చాను అని వాళ్ళు చేయొద్దండి, చేతి చూపించండి. చెల్లి, తమ్ముడు, చేతి చూపించండి. అంకుల్ మీకోసం ప్రార్థన చేస్తా. మీ పేరులు దేవుడు జీవగ్రంథంలో రాసుకొనును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు నాకు కావాలా, ప్రభు నా కొరకే చనిపోయినాడు, ఆయనతో నేను కూడా ఉండాలనుకునేటువంటి ఎవరైనా ఉన్నారా? చివరిసారిగా అడుగుతున్నాం, ఈ స్థలాన్ని యేసు ప్రభు లేకుండా వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు. లోకము బహు భయంకరంగా ఉంది. దేవుడు దయదలిసి నీకు ఆశనిచ్చి ఈ సంవత్సరం కూడా కనుమేళ్ళలో వీబీఎస్ని ఇచ్చినాడు. దేవుని ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ మారిని మార్పు చెందనిది. ఆ యేసు ప్రభుని కావాలంటే పాపల నిమిత్తమై పశ్చాత్తాపడు, ప్రభు క్షమిస్తాడు, ప్రభు క్షమిస్తాడు. ఎవరి ఎవరైతే పాపల నిమిత్తమై పశ్చాత్తాపన్నారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడిన గాక, వారు పరసంబంధమైన వ్యక్తులుగా చేయబడుదురుగాక, వారు పరలోకములో నిత్యము ప్రభుతో ఉందిరుగాక, ప్రభు వస్తే వారు ఎత్తబడుదురుగాక. ఇంకెవరైనా, ఇంకెవరైనా, చివరిసారిగా అడుగుతున్నాం, ఇంకెవరైనా? బిడ్డ, దేవుని పాపములు క్షమించునిగాక. తమ్ముడు, దేవుని పాపములు క్షమించునిగాక. చెల్లి, దేవుని పాపములు క్షమించి నీ పేరు జీవగ్రంథములో రాసుకునుగాక. ఇంకెవరైనా పెద్దవారు, కుర్చీలో ఉన్నవారు, ఇంకెవరైనా ప్రార్థన చేస్తాం. తిమోతన్న, ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా.
ఈ చివరి దినంలో మీ ఉన్నతమైన ప్రేమ స్వార్థను కొంత స్కిట్ ద్వారా బిడ్డలకి తెలియచేయడానికి ఇష్టమైనందుకొరకై నీకు కొందనాలు. నీ వాక్యము చేత, నీ ప్రేమ చేత, నీ త్యాగం చేత దేవాబిడలు సంధించబడిన వారై నాకు పరలోకము కావాలా, దేవునితో నేను ఉండాలా, నాకు ఈ లోకం వద్దు, నేను పాపిని అని చెప్పేసి ప్రవాచిన బిడ్డలు పాప క్షమాపణ కొరకై నిన్ను వారు వేడుకున్నారు. అందును బట్టి స్తోత్రములయ్యా. వారిని కరుణించిన కొరకై నీకు స్తోత్రములయ్యా. వారి పేరులు తండ్రి ఈ గ్రంథంలో మీరు రాసుకున్నందు కొరకై నీకు కొందనాలు చెల్లిస్తుంటున్నా. మా దేవా, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా. చిన్న బిడ్డలు నీ వాక్యము చేత వారు ఆకర్షించమన్నారు, మీ శిలువ త్యాగము చేత వారు ఒప్పించమన్నారు. అందును బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తుంటున్నా. అట్లా అంతవరకు ఆ బిడలు నిలిచినట్లు చేయండి. తీర్మానించుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా కొంతమంది ప్రభా వాయిదా వేస్తూ వచ్చినారు, హృదయాన్ని కఠినపరుచుకున్నారు, మరొక తరుణ వారికి అనుగ్రహించండి. వేలు కొరకే జ్ఞాపకం చేసుకోమని స్తుతులు చెల్లిస్తూ మీరు చేసిన కార్యం కొరకే నీకు కొందనాలు. దేవా, మీరు వంగి తొంగి చూసేటువంటి పరిచర్య తండ్రి, పరలోకములో గొప్ప విందు భూమి మీద ఒక పాపి రక్షణ పొందితే నాయన మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ బిడ్డలకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని కొరకే నీకు కొందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి అన్న ఒక రెండు మాటలు చెప్తాడు, తిరిగి ప్రార్థన చేసుకొని ముగిస్తాం.